భవతి భిక్షాందేహి మూడవ భాగం గుర్ర పందాల మీద నీకు ఈ వ్యామోహం ఎప్పటి నుంచి నువ్వు అందరి వంటి వాడివే కాదనుకున్నాను అన్నాడు సీతాపతి ఒకసారి వెళ్ళి చూద్దామనిపించింది ఇవాళ నాలుగో రోజు అన్నాడు వాసుదేవరావు వచ్చిందా పోయిందా డబ్బు రాకపోకల కోసం కాదు నేను వెళ్ళేది ఏదో కాలక్షేపానికి మాట తుంచేసి లేచాడు వాసుదేవరావు వాసుదేవరావు ముఖంలోకి తేరిపార చూశాడు సీతాపతి ఎన్నడూ అనుకోని సంగతి ఈ మాట నిజమే అయితే ఇదొక సుమా కనుబొమ్మలు ఎగరేస్తూ సీతాపతి కూడా లేచాడు ఆ మధ్య రెండవ ఆట సినిమాలో ఒకటి రెండు సార్లు నేను చూసినట్లు మా బావమర్ది చెప్పాడు నేను నమ్మలేదు అన్నాడు కండువా సవరించుకుంటూ నమ్మకపోవటం ఎందుకు వెళ్ళిన మాట నిజమే దీనిలో అబద్ధమాడటానికి ఏమున్నది రెండో ఆట కొంటరిగా వెళ్ళావంటే నేను నమ్మలేదు మొదట ఏమీ తోచక సాయంకాలపు వేళ అలా ఊరి బయట తిరగటానికి వెళ్తాను వాసుదేవరావులో కలిగిన మార్పును గురించి తర్కించుకుంటూ సీతాపతి లేచి ఇంటికి వెళ్ళాడు జేబు ఖాళీ చేసుకుని ఇంటికి వచ్చాడు వాసుదేవరావు అతను వస్తున్నట్టుగా గేటు చప్పుడు కాగానే అనురాధ నౌకర్లు గదిలోంచి పరుగుపరుగున వచ్చి వరండాలో నిలబడ్డారు ఒకసారి తలెత్తి ఆమె ముఖంలోకి చూసి లోపలికి నడిచాడు అనురాధ కాఫీ గ్లాస్తో వరండాలోకి వచ్చేసరికి బట్టలు మార్చుకుని అక్కడ ఉన్న పడకుర్చీలో వాలాడు వాసుదేవరావు నైట్ క్వీన్ వాసనలు వరండా అంతా ఆవరించుకున్నాయి క్షీణ చంద్రుడు తారకల మధ్య వెలవెలపోతూ పరుగులు తీస్తున్నాడు కాఫీ గ్లాస్ చేత పట్టుకుని పరిసరాలను పరికిస్తున్నది అనురాధ అరవిచ్చిన మల్లెలు గాలికి ఊగుతున్నాయి ఈ మధ్య అనురాధ ఈ వరండాలో కూర్చొని చెట్లను చూస్తూ పూలను లెక్కబెట్టడం అలవాటు చేసుకుంటోంది ఆమె ఈ మధ్య వెల్ఫేర్ కమిటీ మీటింగులకి నాలుగైదింటికి వెళ్ళలేకపోయింది హాస్పిటల్ విజిట్స్కి కూడా వెళ్ళటం తగ్గించింది కొత్తగా స్వయం బోధిని ముందర వేసుకుని హిందీ నేర్చుకోవటం మొదలుపెట్టింది నాకే నా కాఫీ ఆమెను పావుగంట నుండి అలా చూసి చూసి అడిగాడు వాసుదేవరావు తన పరధ్యానానికి సిగ్గుపడిపోయింది అనురాధ అయ్యో ఇదేమిటి ఆ పూలవంక అలా చూస్తూ నిలబడిపోయాను తనలో తను అనుకుంటూ అతడి చేతికి గ్లాస్ అందించింది ఈ మధ్య మీకు ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది ముఖమంతా నల్లబడి కళ్ళు పీక్కుపోయాయి డాక్టర్ని చూడండి వరండా గోడ మీదకి పాకినా తీగను చూస్తూ అంది నా ఆరోగ్యానికి ఏం లక్షణంగా ఉన్నది ఆఫీస్లో పని ఎక్కువైనందువల్ల ముఖం అట్లా ఉందేమో అంతే తువారుతో ముఖమంతా ఒకసారి తుడుచుకున్నాడు అయినా ఒకసారి డాక్టర్ని చూస్తే తప్పేమిటి ఏమున్నదని వెళ్ళటం అతడి మాటలో కొంచెం కాఠిన్యం ధ్వనించింది ఆమెకు ప్రతిరోజు సాయంత్రం ఆమె చేత కర్తనలు అడిగి కీర్తనలు అడిగి పాడించుకునే అతడికి ఇప్పుడు ఆమె మామూలు సంభాషణలైనా వినాలని లేదా ఏమిటి ఆమెకు అంతలోనే అభిమానం ముంచుకొచ్చింది అతడి చేతిలో ఉన్న గ్లాస్ అందుకుని వెనక్కి తిరిగింది మధ్యాహ్నం వేళ జరిగిన సంఘటన తర్వాత మనసు సహస్ర శలాకలైనట్లయింది వాసుదేవరావు ఇంటికి రాగానే కొంత ఊరట కలుగుతుందేమో మనసుకు అనుకున్నది అనురాధ కానీ మరింత కలవరపడ్డది మధ్యాహ్నం భోజనం చేసి వాకిటి వరండాలో పేపర్ చదువుతూ కూర్చుంది అనురాధ చేతికర్ర నేలకు కొట్టుకుంటూ వంగి నడుస్తున్న ముసలమ్మ గేటు దాటి లోపలికొచ్చింది చాలా దూరం నడిచి వచ్చినట్లున్నదేమో ఆయాసపడుతూ పావుగంట వరకు మాట్లాడలేకపోయింది ఎవరి కోసం అడిగింది అనురాధ బిచ్చం కోసం వచ్చిందేమో అనుకుంటూ మా ఇళ్ళ దగ్గర ఉన్న సులోచన పిల్లవాడు ఈ బంగాళాలో ఉంటాడని తెలిసింది చూసిపోదామని వచ్చాను అనురాధ లేచి పిల్లవాడుండే నౌకర్ల గదిలోకి తీసుకువెళ్ళింది పిల్లవాడు నౌకర్ల పిల్లలతో ఆడుతున్నాడు మంచి ఇంట పుట్టాడమ్మా పిల్లవాడు నీ తల్లి కడుపు చల్లగా నూరేళ్లు బతుకమ్మా ఎవరూ లేని అనాథలు తీసుకువచ్చి పెంచడానికి పూనుకున్నావు గడప దగ్గర కాళ్ళు చాపుకొని కూర్చుండిపోయింది ముసలమ్మ అనురాధ ముసలమ్మని ఇంట్లోకి పిలిచి రెండరటి పళ్ళిచ్చి తినమని చెప్పింది ఆ కబురు ఈ కబురు అడుగుతూ అయితే ఈ పిల్లవాడికి తండ్రి లేడా పాపం అన్నది అనురాధ ఆరేళ్ల నుంచి ఒక పొరుగున ఉన్నాం తండ్రి రాగా చూడలేదు సులోచన ముఖాన బొట్టు ఉండటం చేత బ్రతికే ఉన్నాడు అనుకునేవాళ్ళు ఎవరో ఒకసారి నోరు జారి తండ్రి లేని పిల్లవాడు అనగానే సులోచన కన్నీరు కారుస్తూ వాడిని తండ్రి లేని వాడిని ఎప్పుడు అనకండి అంటూ మందలించింది అప్పుడు లేచి అటక మీద నుంచి పెట్టె దించి కాగితం మడతల్లో ఉన్న పెళ్లినాటి ఫోటో చూపించింది ఆయన వయసులో ఉన్నవాడే చేతులు చాపుతూ చెప్పింది ముసలమ్మ పాపం ఇంతకు పిల్లవాడు దురదృష్టవంతుడు తండ్రి బ్రతికి ఉంటే తీసుకువెళ్లి పెంచకూడదు ఏదో తగాదా పడి పోతే మాత్రం తల్లి తర్వాత ఆ పిల్లవాడిని బజార్లో విడిచిపెట్టడమేనా పిల్లవాడి మీద జాలి అంతా తండ్రి మీద కసిగా మారింది అనురాధకు పుట్టిన తరువాత కంటితో చూడని తండ్రి ఉంటే ఏం లేకపోతేనేం పిల్లవాడు అదృష్టవంతుడు కనుకనే మీ దృష్టిలో పడ్డాడు ముసలమ్మ కొంతసేపు కూర్చుని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత అనురాధ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఆ క్రిందటి రోజు తెచ్చి ఇచ్చిన బొమ్మల పుస్తకాలు చూసుకుంటున్నాడు పిల్లవాడు ఆమె అతడి దగ్గర కూర్చొని బొమ్మలు చూపిస్తూ వాటికి సంబంధించిన కథలన్నీ చెప్పింది పిల్లవాడు ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు బొమ్మలు చూసినంతసేపు చూస్తాడు తర్వాత మౌనంగా ఒక మూల కూర్చొని తనలో తనే కుళ్ళికుళ్ళు ఏడుస్తాడు తల్లి జ్ఞాపకానికి వస్తుందేమో అప్పుడప్పుడు ఏడుస్తాడు లేకపోతే ముడుచుకొని కూర్చుంటాడు అన్నది రాజమ్మ బాబూ నీ పేరేమిటన్నావు రెండు చేతులు చాచి అతన్ని దగ్గరకు తీసుకున్నది అనురాధ కృష్ణమోహన్ తలవంచుకున్నాడు నీకు సినిమా చూడటం ఇష్టమా చెప్పు తల ఊపాడు మరి లేచి ముఖం కడుక్కో అలా బయటికి వెళ్ళి బొమ్మలు అవి కొనుక్కుందాం తర్వాత సినిమా చూదు గాని మరి నాకు బట్టలు లేవుగా వీటితో బయటికి ఎట్లా మాసిన బట్టల వైపు చూపించాడు రాజమ్మ నీ చేతికిచ్చిన బట్టలు ఈ బాబుకి ఇవ్వలేదు ముఖం కడిగి బట్టలు తొడుగు తల కూడా దువ్వు బాబు బట్టలు వేసుకుని తయారుగా ఉండు నేను ఇప్పుడే వస్తాను అనురాధ లోపలికి వెళ్ళగానే సీతారామమ్మ ఫోన్ చేసింది రోగి చనిపోయినట్లు ఆ రాత్రే తెలిసిందని ఆమె ఇంటికి వెళ్ళి ఒక పెట్టే తాను తీసుకొచ్చానని చెప్పింది ఆ సంగతి స్వయంగా వచ్చి చెప్పాలనుకున్నారట కానీ ఈ పదిహేను రోజులలో తనకు ఇంట్లో ఏవో పనులు ఉండటం వల్ల రాలేకపోయిందట అనురాధ గుండె బరువెక్కింది కృష్ణకు తల్లిపోయిందా తనెంతవరకు తల్లి బాధ్యత నెరవేర్చగలదు ఆమె మనసు చిక్కబట్టుకోలేకపోతున్నది కాళ్ళు చేతులు ఆడక కంగారు పడుతూ కుర్చీలో కూలబడిపోయింది అమ్మా బాబుకు బట్టలు తొడిగించాను రాజమ్మ కేక పెట్టింది అయోమయంగా ఎటో చూస్తున్న అనురాధ లేచి పర్సు పట్టుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరింది మధ్యాహ్నం మూడు గంటల వేళ భోజనాలకని పని నుండి దిగిన కార్మికులంతా ఒక్కొక్కళ్లే మిల్లులోకి చేరుకున్నారు కాగితాలు చూసుకుంటూ కాఫీ తాగుతున్నాడు వాసుదేవరావు చీటీ పంపించి లోపలికొచ్చాడు సత్యనారాయణ అతడికి కూడా కాఫీ తెప్పించి ఇచ్చాడు వాసుదేవరావు ఇద్దరూ కబుర్లలో పడ్డారు అనురాధ కులాసాయ్యనా ఈ మధ్య ఆమెను చూడటం పడలేదు సీతారామమ్మ వల్ల ఆమె కబుర్లు తెలుస్తూనే ఉన్నాయి ఆదివారాలైనా మీరిద్దరూ బయలుదేరి అట్లా నలుగురు స్నేహితులను చూడటానికి రాకూడదు ఇంకా కుటుంబం పెరగలేదుగా భారం కావటానికి అన్నాడు సత్యనారాయణ ఎందుకు రాకూడదు రావచ్చు కానీ నాకు ఈ ఆదివారాలు కూడా తీరిక ఉండటం లేదు ఈసారి తప్పకుండా వస్తాం నౌకరు ఒక ఉత్తరే ఇచ్చి వెళ్ళాడు వాసుదేవరావుకు అతడు దానిని తిప్పి తిప్పి చూశాడు లోకల్ పోస్ట్ చూడండి ఈ ఆదివారం కూడా మీరు రాకపోతే సీతారామమ్మను తీసుకొని మేమే వచ్చేస్తాం అన్నాడు సత్యనారాయణ తప్పకుండా రండి సత్యనారాయణ వెళ్ళగానే వాసుదేవరావు చించి ఉత్తరం చదువుకున్నాడు కంగారు పడుతూ లేచి ఆ ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుని హాస్పిటల్కి ఫోన్ చేశాడు వివరాలు తెలుసుకుని చెప్తామన్నారు ఎంక్వైరీలో పది నిమిషాలు పావుగంట అరగంట వాసుదేవరావు కాలుగాలిన పిల్లిలా ఆ గదిలో అటు ఇటు తిరిగాడు హాస్పిటల్ నుంచి ఫోన్ రాలేదు అతడికి దాదాపు మతి పోయినట్టుగా ఉంది కూర్చోవటానికి కూడా బుద్ధి పుట్టడం లేదు తల అదిరిపోతున్నది కాళ్ళు ఒడుకుతున్నాయి చేతులు పీక్కుంటున్నాడు జుట్టు పీక్కుంటున్నాడు మిల్లు యజమానుల వద్ద నుండి ఏవో కాగితాలు పట్టుకుని ఒక మనిషి వచ్చాడు గుమాస్తాలిద్దరూ మీద వచ్చారు అవసరమైన పనులు ఉన్నట్లుగా చెప్పి వాళ్లను పంపించేశాడు హాస్పిటల్ నుంచి ఇంకా కబురు రాలేదు అతడికి కంగారు ఎక్కువైపోతున్నది ఆగలేక మళ్ళీ ఫోన్ చేశాడు ఈసారి డాక్టర్తో మాట్లాడమని కనెక్షన్ ఇచ్చారు ఎంక్వైరీలో పదిహేను రోజుల నాడు జరిగిన సంగతి ఇప్పుడూ అడుగుతున్నారు ఆ రోగి పాపం తనకైన వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరని చెప్పింది ఒక పిల్లవాడు ఉంటే ఎవరో తీసుకువెళ్లారని తెలిసింది ఆమె చనిపోయింది పిడుగుపడినట్లయింది వాసుదేవరావుకు ఈ ఉత్తరం ఇంత ఆలస్యంగా చేరిందేమిటి వాసుదేవరావు ముఖం పాలిపోయింది చేతిలో ఉన్న టెలిఫోన్ బల్ల మీద పడిపోయింది కుర్చీలో కూలబడిపోయాడు ఉత్తరం ఉత్తరంలోని మాటలు ఈటెల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి పెళ్ళైన తర్వాత మీరు మీ ఉద్దేశాలను చాలా మోటుగా వ్యక్తం చేశారు నెల తప్పిందని నేను కన్నీళ్లతో ప్రాధేయపడినా మీరు నమ్మలేదు నేనేం తప్పు చేశానని గర్భవిచ్ఛిత్తి చేసుకోవాలి నా మనసు అందుకు అంగీకరించదని మీతో మొరపెట్టుకున్నాను మీరు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు నేను మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మా అమ్మా నాన్నల దగ్గర కూడా ఉండలేకపోయాను అసహజమైన ప్రకృతి విరుద్ధమైన మీ భావాలు ఎప్పటికైనా మార్తాయని ఆశించి ఇక్కడికి వచ్చి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాను పండంటి పాపాయిని కొన్న కన్నాను వాడు అదృష్టహీనుడు పితృవాత్సల్యానికి నోచుకోలేదు అయినా నిజ పరిస్థితులు తెలుసుకున్న దానికంటే వాడు అట్లా తండ్రిని తెలుసుకోలేని స్థితిలో ఉండటమే మంచిదనుకున్నాను కానీ పిల్లవాడు పెరిగి మా నాన్నను చూపించమని నాన్న దగ్గరికి వెళదామని అప్పుడప్పుడు మారాం చేస్తూ ఉంటాడు మీ విషయంలో నా మనసు ఇంకా రాయి కాలేదు తల్లిగా నా బాధ్యతలే కాక తండ్రి బాధ్యతలు కూడా పైన వేసుకుని వాడిని పెంచి పెద్దవాడిని చేద్దామనుకున్నా కానీ దైవం నాకు అనుకూలించలేదు అలవి కాని జబ్బుకు లోనైనాను నా బ్రతుకు నేడో రేపో తెల్లవారిపోతుంది పిల్లవాడి ఫోటో ఈ ఉత్తరంలో పెట్టి పంపుతున్నాను వాడు మీ కళ్లకు కనబడకుండా బ్రతుకుతాడు జీవితంలో మీకు ఎప్పుడైనా తటస్థపడితే మీ మనస్సు అప్పటికి మారకుండా ఉంటే వాడిని కన్నెక్ట్ అయినా చూడొద్దు వాడి మారితే మాత్రం వాడికి మీ పరిశ్రమంగా సుఖమివ్వండి పితృవాత్సల్యం వాడికి చవి చూపించండి మీరు తిరిగి వివాహం చేసుకున్నారని నాకు తెలిసింది మా చెల్లెలు కూడా నా వంటి దురదృష్టవంతురాలేనా కాకూడదని నా ఆకాంక్ష అప్పుడప్పుడు మిమ్మల్ని కంటితో చూస్తూ ఉండవచ్చునన్న వెర్రిమర్రి ఆలోచనలతో ఈ ఊర్లో ఉద్యోగం చేయటానికి వచ్చాను కానీ మనసు చిక్కబట్టుకున్నాను కంటితో చూస్తూ ఉండకపోయినా మీ మూర్తిని మనసులో నిలుపుకున్న నాకు లోపం ఏముంటుంది కానీ కానీ మాతృత్వం పొందిన నేను ప్రకృతి సహజంగా నాలో ఉద్భవించిన వాంచలని అణుచుకోలేక బాధపడుతున్నాను బ్రతికి ఉండగా జయించలేకపోయినాను పెళ్లినాడు తీయించుకున్న ఫోటో అబ్బాయితో కూడా భద్రంగా ఉంటుంది ఆ ఫోటో ద్వారా మిమ్మల్ని వాడు ఎప్పటికైనా వీలుగా ఉంటే గుర్తిస్తాడు ఉత్తరంలో ఉన్న ఫోటో వంక చూడలేకపోయాడు దాన్ని ఉత్తరంలో మడిచి డ్రాయర్లో పెట్టి తాళం వేశాడు తాగిన వాడి మాదిరిగా ఊగిపోతూ లేచాడు కుర్చీలో నుంచి కంగారు పడుతూ పిచ్చివాడిలా బయటకొచ్చి మిల్లు కారులో ఇంటికి చేరాడు పడకగది వైపున ఉన్న వరండాలో పడక కుర్చీలో జేర్లబడ్డాడు మధ్యాహ్నం ఒంటి గంటకు సీతారామమ్మ వచ్చి అనురాధ ఇంటి తలుపు తట్టింది వడిలిపోయిన ముఖంతో రేగిన జుట్టుతో తలుపు తీయటానికి వచ్చిన అనురాధను చూసి గతుక్కు మనది సీతారామమ్మ ఏం చేస్తున్నావు ఏమీ తోచక పాత వీక్లీలన్నీ ముందరేసుకుని తిరిగేస్తున్నాను సీతారామమ్మను లోపలికి తీసుకువెళ్ళింది అనురాధ ఏమిటి విశేషాలు నువ్వు కమిటీ మీటింగులకు రావటం లేదని తెలిసింది బయటికి రాలేనంత పనిలో మునిగిపోయావా సీతారామమ్మ అనురాధను పైనుంచి క్రింది వరకు చూస్తూ అడిగింది హిందీ నేర్చుకుంటున్నాను మాట తుంచేసింది అనురాధ నీకు జ్ఞాపకముందా అనురాధ నీ పెళ్ళి ముందర మా అన్నయ్య ఒక మాట అన్నాడు ఏమిటో జ్ఞాపకం రావటం లేదే నువ్వు చెప్పు అనురాధ కనుబొమ్మలు చిట్లించి ఆలోచించింది మీ వారికి ఒక పెళ్ళి ఇదివరకే అయిందని ఒక పిల్లవాడు కూడా ఉన్నాడని తనకు తెలిసినట్టు మా అన్నయ్య చెప్పాడు నీవప్పుడు అబద్ధం ఒట్టి అబద్ధమని కొట్టిపారేశావు అనురాధ ముఖంలోకి చూసింది అబద్ధమే మరి కాకపోతే ఇంతవరకు నాకు తెలియకుండా ఉంటుందా నన్ను మోసం చేయవలసిన అవసరం ఏముంది ఆయనకి అన్ని షరతులు పెట్టి నీకు ఇష్టమైతేనే చేసుకోమని అడిగిన ఆయన తనకు అదివరకే పెళ్ళై ఉంటే ముందుగా చెప్పరు ఈ మాట నేను నమ్మను సీతారామమ్మ అనురాధ దృఢస్వరంతో అన్నది నువ్వన్నట్టుగా నిన్ను మోసం చేస్తే ఆయనకేమొరుగుతుంది ఈ షరతులతో ఆ షరతు కూడా పెట్టేవాడే ఆయనను ఎవరు అభ్యంతరపరుస్తారు కానీ ఆయన పెళ్లి చేసుకుని తీయించుకున్న ఫోటో నా చేతికి వచ్చింది చూస్తావా పర్సు తెరిచి బయటికి తీసింది సీతారామమ్మ ఫోటో చేతిలోకి తీసుకుని కెవ్వున కేకవేసింది అనురాధ కుర్చీలోంచి లేచి అనురాధ భుజం మీద చేయి వేస్తూ అనురాధ గుండె దిటవు చేసుకో భయంకర సత్యాలను తెలుసుకోవటంలో జాగు చేస్తే ఒక నష్టం త్వరపడి తెలుసుకుంటే ఒక నష్టం ఉన్నాయి నేను ఈ ఇరవై రోజులు నీ దగ్గరికి రాని కారణం ఇదే ఆమెను హృదయానికి హత్తుకున్నది సీతారామమ్మ ఆ రోగి ఈ ఫోటోలో ఉన్నది ఒకరేనా ఇది నిజమేనా తడియారిపోయిన గొంతుకతో ఇంచుమించుగా రహస్యం చెప్పినట్టుగా అడిగింది అనురాధ నిజమే నిజమే నీకా సందేహం అక్కర్లేదు అయితే నేను తీసుకొచ్చిన పిల్లవాడు ఆమె కొడుకు అంటే వాసుదేవరావు కొడుకు అనురాధ తప్పు చేసిన దానిలా గడగడ వణికిపోయింది ఆమె కాళ్ళు నేల మీద ఆనటం లేదు ఎందుకు భయపడుతున్నావు అనురాధ చిక్కు తీర్చినట్లు ఆ అభాగ్యురాలు చనిపోయింది నువ్వు ఆ పిల్లవాడిని తీసుకొచ్చావు సరిపోయింది కదా అలా కాదు నేను తెలియకుండా ఎంత అపరాధం చేశాను నా గొయ్యి నేనే తవ్వుకున్నాను చూద్దు రా అనురాధ తడబడుతున్న కాళ్లతో సీతారామమ్మను తీసుకువెళ్లి గాడ్రెజ్ బీరువా తెరిచి షరతుల కాగితం ఫైల్లో నుంచి తీసిచ్చింది ఈ షరతులు ఇద్దరిలో ఏ ఒక్కరు ఉల్లంఘించినా రెండవ వ్యక్తికి వివాహాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది చదివి తలాడిస్తూ సీతారామమ్మ బిగ్గరగా నవ్వింది తెల్లబోయి చూసింది అనురాధ బాగా ఆలోచించు నియమాలను ఉల్లంఘించింది ఎవరు ముందు ఆయన ఆయనకదూ నవ్వించబోయింది సీతారామమ్మ కాదు కాదు షరతులు పెట్టిన తర్వాత ఉల్లంఘించింది నేను అదీ కాక ఆ చనిపోయిన తల్లికి నేను ద్రోహం చేశాను ఆమె కొడుకును తీసుకువచ్చి పరాయివాడిని చూసినట్లుగా నౌకరు దగ్గర ఉంచాను భయం ఆయన చూస్తారేమోనన్న భయం నేను భయపడుతూనే తప్పు చేశాను చేతులతో ముఖం కప్పుకుంది అనురాధ పదా ఆ పిల్లవాడిని తీసుకువచ్చి తండ్రికి అప్పగించు ఆ పైన ఏం జరుగుతుందో జరగని చనిపోయిన ఆమె ఆత్మ శాంతించటానికి నీ శక్తి కొద్దీ ప్రయత్నించు నేను అసక్తురాలను సీతారామమ్మ నిజాన్ని ఎదుర్కోలేకుండా ఉన్నాను ఆయనతో చెప్పటం ఎట్లా ఏమని చెప్పను అనురాధ గుండె విలవిలా తన్నుకున్నది పద నేను వస్తాను ముందు పిల్లవాడిని తీసుకురా ఆయన దగ్గరికి పిల్లవాడిని పెట్టుకునే వెళ్ళాలి అనురాధను లేవదీసింది సీతారామమ్మ కుర్చీలో నుంచి ఇంటి ముందర చీకటి చీకటిగా ఉంది అబ్బా అప్పుడే చీకటి పడ్డదా నువ్వెలా ఇంటికి వెళ్తావు మీ ఇల్లు చాలా దూరం కూడాను వాకిటి బెట్టు మీద నిలబడ్డ అనురాధ తిరిగి వనడాలకు వెళ్ళి దీపం స్విచ్ నొక్కింది మా వారు తన స్నేహితుడింటికి వెళ్లారు అట్నుంచి ఇటొచ్చి నన్ను తీసుకువెళ్తానన్నారు సీతారామమ్మ చేతులు ఎగరవేస్తూ చెప్పింది సీతారామమ్మను చూస్తూ నిలబడిపోయింది అనురాధ సీతారామమ్మ చెంపలు తెల్లబారాయి మనిషి నిండుగా ఉంది ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకుంది నలుగురి నోళ్ళల్లో పడకుండా అతి సహజంగా కాపురం చేస్తోంది ఆమె జీవితమంతా ప్రకృతి సిద్ధంగా సాగిపోతున్నది అదృష్టవంతురాలు ఏదో అనాలని పెదవులు కదపబోయింది అనురాధ కానీ గొంతు మూగబోయింది అలా నిలబడి నా ముఖంలోకి చూస్తావేం పిల్లవాడు ఎక్కడున్నాడు పిలుచుకురా జ్ఞాపకం చేసినట్టుగా హెచ్చరించింది గబగబా మెట్లు దిగి రెండంచెల్లో అనురాధ నౌకర్ల గదులు చేరుకుంది తలుపులు దగ్గరగా వేసున్నాయి రాజమ్మ రాజమ్మ మెల్లగా పిలిచింది నౌకర్లు గదులు ముందర పెద్ద తురాయి చెట్టుంది ఆ చెట్టు కింద కూర్చోవటానికి చుట్టూ అరుగుతో కట్టారు చీకటిలో దాని మీద కూర్చున్న రాజమ్మ సన్నగా ఏడుపు రాగం తీస్తోంది రాజమ్మ అక్కడ కూర్చున్నావేం ఆ పిల్లవాడిని తీసుకురా అనురాధ ఒక కాలు మెట్టు మీద పెట్టి నిలబడింది నాదేం తప్పులేదమ్మా నేను కట్టెలు తెచ్చుకుందామని బయటికి వెళ్ళాను వచ్చేటప్పటికీ లేడు తను నిరపరాధిని అని ఏడుపుతో నిరూపించుకోవాలని రాజమ్మ ప్రయత్నం అనురాధకు గంగ వెర్రులెత్తినట్లయింది అయ్యో అయ్యో అంటూ లోపలికి ఒక కంగలో చేరుకొని సీతారామమ్మ సీతారామమ్మ ఇంకేం చెయ్యను ఇప్పుడు ఏం చెయ్యను రెండు చేతులతో ఆమె భుజాలు పట్టుకొని ఊపేసింది అనురాధ ఉండు నేను కనుక్కుంటాను సీతారామమ్మ వెళ్ళి రాజమ్మను నిలదీసి అడిగింది పిల్లవాడు పొద్దుట్నుంచి ముఖం ఎట్లాగో పెట్టుకొని కూర్చున్నాడు నేను బయటికి వచ్చి అన్నం పెడతానని చెప్పి కట్టెల కోసం వెళ్ళాను వచ్చేటప్పటికీ ఇంట్లో లేడు ఇన్నాళ్ళు నేను చేసిన చాకిరి అంతా ఏమైందో నాకు మాట దక్కకుండా పోయింది ఆ పిల్లవాడిని నేను నా మనుమల కంటే ఎక్కువగా చూసుకున్నాను మళ్ళీ ఒకసారి కళ్ళు తుడుచుకుంటూ రాగాలు తీసింది రాజమ్మ మీ వాళ్ళెవరూ లేరా వాళ్ళకేమైనా తెలుసునేమో అడిగావా వాళ్లను తండ్రి నిన్ననే ఊరికి తీసుకెళ్లాడు చేతులు నలుపుకుంటూ వంగి నిలబడ్డది రాజమ్మ వెనక్కి మళ్ళింది సీతారామమ్మ రేపు పోలీసుకు రిపోర్ట్ ఇద్దాం లోపలికి పోదాంరా ఇక్కడెందుకు ఇద్దరూ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చోకముందే సీతారామమ్మ పెనిమిటి వెంకటేశ్వరరావు వచ్చాడు వెళ్దామా సీతారామమ్మ లేచి నిలబడ్డది ఆయన రావటంతోనే అనురాధ కాస్త సర్దుకున్నది ఉండు ఆయనను కాసేపైనా కూర్చొనివ్వకుండా లేచావేం అంటూ ఎదురుగా వెళ్ళి రండి అంటూ కుర్చీ చూపించింది రెండు వారపత్రికలు తీసుకువచ్చి చూస్తూ ఉండండి అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది ఐదు నిమిషాలలో మూడు కప్పులు హార్లిక్స్ తయారు చేసింది ట్రేలో పెట్టి తీసుకొస్తుండగా సీతారామమ్మ అనురాధ వాసుదేవరావు గారు ఇంట్లోనే ఉన్నారు నువ్వు చూడలేదా ఆయనకు కూడా ఒక కప్పు తయారు చేయి అన్నది రహస్యంగా గడపలో నిలబడిపోయింది అనురాధ నోరు తెరుచుకొని ఆమె కాళ్ళు వణికాయి అయితే మనం అప్పటి నుంచి పడుతున్న ఘర్షణ అంతా ఆయన చెవన పడుంటుంది వచ్చినట్టు మనకు తెలియనే తెలియదు ముందేమవుతుందో అన్న భయము పిల్లవాడు కనబడకుండా పోయాడన్న ఆదుర్దా అనురాధను పోయేటట్టు చేశాయి అన్నిటికంటే వాసుదేవరావు వచ్చి ఎంతసేపై ఉంటుందన్నదే ఆమెను మరింత భయభ్రాంతురాలిని చేసింది ముందు చేతిలో ఉన్న కప్పులు తీసుకెళ్ళు ఇంతలో నేను మరో కప్పు తయారు చేస్తాను సీతారామమ్మ మరొక కప్పు తయారు చేసి తీసుకొచ్చేసరికి అనురాధ వరండా తలుపు తీసి చూసింది వాసుదేవరావు పడక కుర్చీలో చేర్లబడి ఉన్నాడు వెంకటేశ్వరరావు వచ్చినట్లు అనురాధ చెప్పగానే లేచొచ్చాడు కొత్త పరిచయమైన చాలా కాలం నుంచి తెలిసినట్టుగా మాట్లాడుకున్నారు ఇద్దరు సీతారామమ్మ అందరికీ తలా ఒక కప్పందించింది సీతారామమ్మ అనురాధ తెచ్చిపెట్టుకున్న నవ్వులతో పరిహాసాలతో అరగంట గడిపారు అనురాధ వాసుదేవరావు వాళ్ళిద్దరినీ గేటు వరకు సాగనంపారు మేము ఊరికి కొంచెం దూరంగా ఉన్నాం ఎవరైనా ఇలా చూడటానికి వస్తే ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది ఎప్పుడైనా వస్తూ ఉండండి వాసుదేవరావు ఆటో రిక్షాలో కూర్చుంటున్న వెంకటేశ్వరరావుతో అన్నాడు తప్పకుండా వెంకటేశ్వరరావు మాటలు సీతారామమ్మ హెచ్చరికలు రిక్షా రోదలో కలిసిపోయాయి లోపలికి వస్తూనే ఈ రాత్రికి భోజనం వద్దు అన్నాడు వాసుదేవరావు మాట్లాడకుండా అనురాధ వంట ఇంటి దీప మార్పి హాల్లోకి వచ్చింది వాసుదేవరావు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మంచం మీద వాలాడు అనురాధ హాల్లో కూర్చొని చదివిన పత్రిక తిప్పి తిప్పి చూసింది అల్మారాలోనే పుస్తకాలన్నీ తీసి మళ్లీ పెట్టింది ఆమె శరీరంలో రక్తం అతి వేగంగా ప్రవహించటం మొదలుపెట్టింది మస్తిష్కంలో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి చెప్పేసేయాలి ఆయనతో జరిగిందంతా చెప్పేసేయాలి ఈ బరువును నేనొక్కదాన్ని ఇంకా మొయ్యలేను చేతిలో ఉన్న పుస్తకాలు అక్కడే పడేసి గదిలోకి వెళ్ళింది జంటగా ఉన్న మంచాలలో తన మంచాన్ని చేరుకుంది చప్పుడు కాకుండా చీకట్లో కళ్ళు చిట్లించుకుంటూ చూసింది వాసుదేవరావు నిద్రపోలేదని అతడు ఊరికే పక్క మీద మసలుతున్నాడని గ్రహించి లేచి దీపం స్విచ్ నొక్కింది వాసుదేవరావు దిగ్గున లేచి కూర్చున్నాడు దీపం మార్పు అంటూ దీపం తీసేసింది అనురాధ సంభాషణ ఎలా ప్రారంభించాలో ఆమెకు తెలియటం లేదు కొంతసేపటికి ఎటు తోచక నేను హిందీ నేర్చుకుంటున్నాను నా అంతట నేను నేర్చుకుంటుంటే అంతగా సాగటం లేదు అన్నది తనలో తాను అనుకున్నట్లుగా అంతగా ఉంటే ఒక టీచర్ని పెట్టుకో అన్నాడు అలా చెయ్యాలనే ఉంది హాస్పిటల్ వెల్ఫేర్ కమిటీ పని కూడా బాగా సాగటం లేదు కమిటీలకే వెళ్లటం లేదు వారం రోజులైంది వెళ్ళి ఎందుకని ఆ ప్రశ్నలో కుతూహలం లేదు జవాబు రాబట్టాలన్న ఆతురత అంతకంటే లేదు చాలా నిర్లిప్తంగా ఉంది కొన్నాళ్ల క్రిందట ఎర్రగడ్డ హాస్పిటల్లో క్షయవ్యాధితో బాధపడుతున్న ఒక రోగిని చూశాను అంతటితో సంభాషణ టక్కు నాపేసింది ఆమె గొణిగిన మాటల్లోని అర్థం గ్రహించి వాసుదేవరావు దిగ్గున లేచి కూర్చొని ఆమె ఎవరు ఆమెకు మీ సలహా సంఘం ఏం సహాయం చేసింది బొంగురు పోయిన గొంతుతో స్వరం తగ్గించి ఆవేదనతో అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టాడు అతడి భుజానికి చేరువుగా కూర్చొని అపరాధి గజగజ వణుకుతూ చెప్పినట్టు చెప్పుకుంటూ పోయింది అనురాధ ఆమెకు సంఘం ఏమాత్రం సహాయం చేయలేకపోయింది ఆమెకు ఆరేడు సంవత్సరాలు కొడుకున్నాడు కష్టపడి అతడి కోసం నాలుగు వందలు దాచిందట అతడి సంరక్షణ భారం సంఘాన్ని వహించమని ప్రాధాయపడ్డది సంఘం అటువంటి బాధ్యతలను ఇంతవరకు వహించలేదు ఆమెకు డబ్బు ఆమెకు జబ్బు బాగా ముదిరిపోయింది చనిపోయే ముందు మమ్మల్ని పిలిచి పిల్లవాడి మీద పంచప్రాణాలు పెట్టుకొని పెంచాను వీడిని ఎవరికి అప్పగించను అని గుండె కరిగేటట్లు ఏడ్చింది అనురాధ తరువాత సంగతి చెప్పలేక చేతుల చేతులతో కళ్ళు మూసుకుంది వాసుదేవరావు దిగ్గున లేచి నిలబడ్డాడు అతడి కాళ్ళు చేతులు కంపిస్తున్నట్టు అనురాధ సన్నటి బెడ్లైట్ వెలుగులో కనిపెట్టింది అతడిని పట్టుకోవటానికి ఆమె కూడా లేచి నిలబడ్డది ఆమె ఏమని చెప్పింది ఆమె కడసారి మాటలు మరొకసారి చెప్పు ఆ దీనురాలు ఇంకా ఏమేం చెప్పింది ఒక మాటైనా దాచకుండా చెప్పు వాసుదేవరావు అనురాధ రెండు చేతులు పట్టుకుని కుదుపుతూ అడిగాడు అనురాధ చెప్పిందే మళ్ళీ చెప్పింది ఆ పిల్లవాడి తండ్రి మాటేం చెప్పలేదు చెప్పలేదు ఎంత తరిచి తరిచి అడిగినా చెప్పలేదు చెప్పనన్నది మా దుడుకు శాంతమణి అసలు బ్రతికే ఉన్నాడా అని అడిగితే అంత జబ్బు స్థితిలో ఉండి కూడా అంత మాట అనకండి కంటికి కనబడితే కడసారిగా చూసి ఇద్దామనుకున్నా కానీ కానీ నాకు అదృష్టం లేదు ఆయన పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇదిగో ఆయన కట్టిన మంగళసూత్రాలంటూ జాకెట్లోంచి తీసి చూపించింది ఆయాసపడుతూ దిండ్ల మీద వాలిపోయింది ఏమైంది తర్వాత ఏం జరిగింది తరువాత తర్వాత ఆమె చనిపోయింది అతడు క్రింద పడబోతే అనురాధ పట్టుకుంది ఆమె భుజం మీద తలవాల్చాడు కొంతసేపటికి అతడు సర్దుకొని మరి తరువాత అన్నాడు కళ్ళు మూసుకొని ఇంకా తరువాత ఏముంది మెల్లగా అన్నది అనురాధ అతడికి మిగతా సంగతులన్నీ ఆమెకు చెప్పాలనే ఉంది కానీ నోటితో స్పష్టంగా అడగలేకపోయాడు అతడి ఆదుర్ద మితిమీరిపోతున్నట్లు అనురాధ పసిగట్టింది అనురాధ గుండె గబగబా కొట్టుకోవటం మొదలుపెట్టింది ఏదో చెప్పాలని పెదవులు కదులుతున్నాయి కానీ చెప్పటానికి ధైర్యం లేదు చెప్పకుండా ఉండటానికి మనసు నిగ్రహించుకోలేకపోతున్నది ఆమె మనసులో ఘర్షణ మొదలైంది ఇద్దరి మధ్య నిశ్శబ్దం పావుగంటకు పైగా సంచరించింది చివరికి ఏమైందంటే నేను ఆడిన మాట నిలబెట్టుకోలేక ఘోరమైన అపరాధం చేశాను క్షమించమనటానికి కూడా నాకు అర్హత లేదు మణుకుతున్న దేహాన్ని గోడ కాంచింది అనురాధ చెప్పు చెప్పు ఆమె భుజాలు పట్టుకొని ఊపుతూ చెప్పు అదేమిటో అని అడిగాడు తల్లిని పోగొట్టుకోబోయే పిల్లవాడి ఏడుపు ముఖం చూడగానే నా కడుపు తరుక్కుపోయింది ఆ దీనురాలు ఆ పిల్లవాడి కోసం బెంగ పెట్టుకొని ఆఖరి ఊపిరి తీసుకుంటోంది ఆ పసివాడు తల్లిలేనివాడు వాడిని చూడగానే మిమ్మల్ని మన పెళ్లికి ముందు మీరు పెట్టిన షర్తులను పూర్తిగా మర్చిపోయాను వాడిని గుండెకు హత్తుకుని ఏం చేశావు కేక పెట్టాడు వాసుదేవరావు ఆ కేకలో ఇప్పుడు కాఠిన్యం లేదు ధ్వనిలో జాలి దుఃఖం మిళితమై ఉన్నాయి కానీ ఆ పిల్లవాడిని తను తీసుకొచ్చానని చెబితే షరతులు ఉల్లంఘించానని అతడు శిక్షిస్తే వివాహాన్ని రద్దు చేసే హక్కు అతడికి ఉన్నది కదా దానిని అమలుపరిస్తే అనురాధకు గుండె ఆగినంత పనైంది అయినా చెప్పక తప్పదు ఫలితం ఎట్లా ఉన్నా చెప్పి తీరాలి మనసు వేగిరపెట్టింది బుద్ధి జంకింది కానీ అనుమానరహితం చేయలేకపోయింది ముందు నేనే తీసుకొద్దామనుకున్నా కానీ నాకు ధైర్యం లేకపోయింది మా స్నేహితురాలు ఇంటికి తీసుకువెళ్ళింది కానీ ఆమె భర్త వద్దన్నాడా ఆదుర్దాతో ప్రశ్నించాడు ఆయన వద్దన్లేదు కానీ ఆ పిల్లవాడు నాలుగు రోజుల నాడు ఇంట్లోంచి పారిపోయాడు అనురాధ చేతులు వదిలిపెట్టి అతడు నేల మీద చతికిల పడ్డాడు మాతృత్వం కోసం ఆక్రోశించే అనురాధ అతడిని అడ్డాల పాపాయిలా పట్టుకొని మంచం మీదికి చేర్చింది ఏం ఇవాళ మా ఇద్దరికంటే తొందరగా లేచావు అన్నాడు సూర్యం అప్పటికే కృష్ణ స్నానం చేశాడు లేవటమేనా ఇటు చూడు అన్నం వండేశాను బెండకాయ కూర చేశాను బట్టలు వేసుకుని తలదూవుకున్నాను నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను మీరిద్దరూ స్నానాలు కానివ్వండి అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణ అతడు తిరిగి వచ్చేసరికి అరగంట పట్టింది సూర్యం స్నానం చేశాడు లక్ష్మీపతి పుస్తకం ముందర వేసుకుని కూర్చున్నాడు ఇదేమిటి ఇంకా ఇలాగే ఉన్నారు భోజనాలకు రండి వడ్డించేస్తున్నా అన్నాడు షర్టు వీపి పెట్టుకుంటూ కృష్ణ ఏమిటి నీ హడావిడి లేడికి లేచిందే పరుగన్నట్లుగా ఉంది నీ సంగతి లక్ష్మీపతి బలవంతంగా లేచి పళ్ళెం ముందు కూర్చున్నాడు అబ్బాయిలు మీరంటే కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు నేనలా కాదు అతడికి సంసార బాధ్యత అన్నాడు సూర్యం నవ్వుతూ బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని నాకా ఇక్కడ తిండి సంపాదించుకోవాలి బయటికి వెళ్ళి కట్టబోయే పరీక్ష ఫీజు సంపాదించుకోవాలి అన్నాడు తలవంచుకొని కృష్ణ ఎట్లా ఎట్లా సంపాదిస్తున్నావు మాకు చెప్పు ఇద్దరూ ఒక్కసారి అడిగారు ఎట్లాగా ఏ పనైనా చెయ్యాలంటే ఉండకపోవు నలుగురు చిన్నపిల్లల్ని చేతులు పట్టుకొని రద్దీగా ఉన్న రోడ్డు దాటించి రెండు వందల గజాల దూరంలో ఉన్న కిండర్ గార్డెన్ స్కూల్లో వదిలిపెడితే పిల్లలకి రెండు రూపాయలు ఇస్తారు తల్లిదండ్రులు మన ఇంటి వెనకాల ఉన్న సూరమ్మ చక్కగా విస్తళ్ళు కుట్టి గుండ్రంగా కత్తిరించి కిరాణా స్టోర్లో అమ్ముతుంది ఆ కట్టలన్నీ ఆమె మోసుకుపోలేదుగా పది కట్టలకు ఒక రూపాయి నాకిస్తుంది సాయంకాలం ఒక గంటసేపు టైలర్ చేతి కింద గుండీలు కుడితే రోజుకు పావలా ఇస్తాడు అయితే ఇంకేం ఇంతకంటే నీకు ఇంకా ఏం కావాలి కూర కలుపుకుంటూ లక్ష్మీపతి వైపు సూర్యం వైపు చూశారు కావాలి నాకు ఇంకా కావాలి మెల్లగా నెల ఫీజులు పరీక్ష ఫీజులు సంపాదించుకోవాలి తరువాత బట్టలకు పుస్తకాలకు సంపాదించాలి తరువాత అతడి మాటలకు ఆశ్చర్యపడుతున్న ఇద్దరు తెల్లబోయి చూస్తున్నారు తరువాత ఇంకా నేను భవతి భిక్షాందేహి అనటం మానేసి కష్టపడి సంపాదించుకొని నా తిండి నేను తినటం మొదలు పెట్టాలి అన్నం తింటున్నవాడల్లా చటుక్కున లేచాడు సూర్యం ఎంగిలి చేత్తోనే కృష్ణ పక్కన కూర్చుంటూ కృష్ణ ఆ మాటలు ఇంకా మర్చిపోతున్నావా ఇంకా అదే పట్టుకుని కూర్చుంటావా అది బిచ్చం కాదని నీకు తెలుసు నువ్వు కష్టపడి అన్నం సంపాదించుకుంటున్నావు నువ్వు చేస్తున్న పనికి అందరూ డబ్బు వస్తుంటే మేము అన్నం పెడుతున్నాం ఇంతేగా కృష్ణకు కళ్ళు తడిగా ఉన్నట్టు పసికట్టి అతడిని సముదాయించడానికి ప్రయత్నించాడు సూర్యం అంతేలే పక్కును నవ్వాడు కృష్ణ కృష్ణ అక్షర లక్షలు ఇవ్వచ్చు నీ మాటలకి కష్టపడి పైకి వచ్చే లక్షణాలు నీకెన్నో ఉన్నాయి లక్ష్మీపతి కృష్ణ ముఖంలోకి తొంగి చూశాడు సూర్యం అన్నం తింటున్నంతసేపు వైపు చూస్తూనే ఉన్నాడు కృష్ణ రోజువలే భోజనం చేయటం లేదేమో అనిపించింది కృష్ణ అది కనిపెట్టి నాకోసం మీరిద్దరూ కొత్త కొత్త మర్యాదలు చేయటం మొదలు పెట్టకండి నాకు అటువంటివన్నీ అలవాట్లేదు నేను మీ మర్యాదలను భరించలేను మీరిద్దరూ ఇదివరకు మాదిరిగా ఉంటే నేను ఉత్సాహంగా చదువుకుంటాను నాకు ఈసారి పబ్లిక్ పరీక్షలు తెలిసిందా అన్నాడు అంతవరకు గంభీరంగా ఉన్న వాళ్ల ముఖాలలో నవ్వు మొలకెత్తింది సాయంకాలం ఆరు గంటలకే వంట పని ముగించి పుస్తకాలు ముందర వేసుకొని కూర్చున్నాడు కృష్ణ సూర్యం బయట నుంచి వస్తూనే భోజనం చేసి చదువుకుందాం రండి అంటూ కూర్చోటానికి చిన్న చిన్న చేపలు మూడు వేశాడు అయ్యో అయ్యో అదేమిటి అంటూ లేచాడు కృష్ణ ఇదిగో చూడు సూర్యం నా పని ఎవరన్నా చేస్తే నేను సహించను నువ్వు చేస్తే నన్ను అవమానపరిచినట్టు అవుతుంది కాదయ్యా బాబు మన ముగ్గురం కలిసి పని చేసుకుంటే పని తొందరగా తెములుతుందని నా ఉద్దేశం అంతేకాని మరో భావం లేదు నాకు నా మాట నమ్ము దిగ్గున లేచి కృష్ణ గడ్డం పట్టుకున్నాడు వదులు సూర్యం నన్ను తొందర తొందరగా పనిచేయనివ్వండి వదిలించుకుని దూరంగా వెళ్ళాడు నీతో పడలేం రా బాబు ఏ మాటకు ఏమర్థం తీస్తావో వస్తున్న నవ్వు అదిమి పెట్టుకుంటూ కూర్చుని భోజనం ముగించాడు సూర్యం వాళ్ళిద్దరికీ అడిగి అడిగి వడ్డించాడు కృష్ణ లక్ష్మీపతి చేతులు తుడుచుకుని జేబులో నుంచి పేకముక్కలు బయటికి తీస్తూ అబ్బా చదివి చదివి మెదడు మొద్దు బారింది ఆట వేద్దాం రండి దీని తర్వాత చదువు చురుగ్గా సాగుతుంది గోడ కానుకొని కూర్చున్నాడు భోజనాలు చేసిన చోట బాగు చేసి తిన్న కడిగి కడిగిపెట్టాడు కృష్ణ మరునాడు ఉదయం పని తొందరగా మొదలు పెట్టొచ్చు అనుకుంటూ పంపు దగ్గర గిన్నెలు గబగబా తోమి ఒక మూలకు బోర్లించాడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికొచ్చి మామూలుగా తను చదువుకునే చోట కూర్చున్నాడు ఇప్పుడది ఎవరాడతారు పరీక్షల దగ్గరికి వస్తుంటే చదువు మానుకుని అటువైపు చూడకుండా పుస్తకాల గూటి దగ్గరికి వెళ్ళాడు సూర్యం ఒక అంటే ఒక్కటే చాలు మరీ అంత సీరియస్గా చదివితే ఎక్కొద్దు స్టాప్ అండ్ ప్రొసీడ్ అన్నారు ఆ మాట మనకేనంటావా వాడు రాకపోకల రద్దీ ఉన్న చోట సందు మలుపుల దగ్గర స్టాప్ అండ్ ప్రొసీడ్ అంటాడు లక్ష్మీపతి ముఖంలోకి చూశాడు సూర్యం ఆ మాట అందరికీ వర్తిస్తుంది దాని తరువాత కలిగే మార్పు చాలా మంచిది ఆరోగ్యకరమైనది లక్ష్మీపతి దర్జాగా గోడ కానుకొని ముక్కలు కలపటం మొదలుపెట్టాడు రావే నీకోసం కూర్చున్నాం కృష్ణ కేసు చూస్తూ కేక పెట్టాడు లక్ష్మీపతి మీ మాటలన్నీ వింటున్నా ఆ స్టాప్ అండ్ ప్రొసీడ్ అన్నమాట నాకు చెల్లదు నాకు కావలసినంత స్టాప్ ఉన్నది అంతలో నా బుర్ర ఎక్కువ తక్కువలను సర్దుకుంటుంది అన్నాడు కృష్ణ పుస్తకం ముయ్యకుండానే ఇంతగా సరదా పడి పిలుస్తుంటే పిలవగానే రాకూడదు లక్ష్మీపతి లేవబోయాడు కృష్ణ వైపు చేయి చాపుతూ నా కోసం అనవసరంగా లేవకండి నాకు అటువంటి మర్యాద ఏవి ఇష్టం లేదు సరదాగా ఆడుకుందాం రమ్మనగానే రావాలి మరి పట్టుమని పది నిమిషాలు చాలు ఒకటే ఆట ఆటలలో అభిరుచి పెంచుకోవాలై కృష్ణ ఆటలాడితే ఉల్లాసం ఉత్సాహం కలగటమే కాకుండా ప్రతి చిన్నదానికి న్యూనతగా భావించే గుణం పోతుంది ముఖ్యంగా బుర్రకు ఆరోగ్యకరం బ్రతిమలాడాడు లక్ష్మీపతి నాయన క్రీడల గురించి నువ్వు చెప్పాలా నాకు బాగా తెలుసు అందుకే సాయంకాలం ఒక గంట ప్లేగ్రౌండ్లో ఆడుకుని వస్తాను ఆటలకు వేళ ఉంది బాబు నన్ను వదిలేయండి ఈ చేట్ల కంటే నాకు భయం అయినా నా స్థితికి మించిన ఆట ఇది ఇది ఇక్కడితో వదిలిపెట్టదు సారీ నన్ను వదిలేయండి మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు కృష్ణ అబ్బబ్బా ప్రతిదానికి ఏదో పెడార్థాలు తీస్తావు కృష్ణ కూర్చున్న చోటు నుండి దిగ్గున లేచి పుస్తకం చేతబట్టాడు సూర్యం ఏం మనుషులర్రా మీరు ఒక సరదా లేదు సంతోషం లేదు పేకముక్కలు ఒక మూలకు విసిరేశాడు లక్ష్మీపతి తొలి ఉసెస్సులో టెలిఫోన్ గణగణ మోగింది కళ్ళు నలుపుకుంటూ అనురాధ వెళ్ళందుకుంది సీతను హాస్పిటల్లో చేర్చాను రాత్రి పన్నెండు గంటలకి వెంకటేశ్వరరావు చెప్పాడు పురుడొచ్చిందా అడిగిన తర్వాత ఆయనను అడగటమేమిటి అనుకున్నది అనురాధ ఇంకా రాలేదు ఆమె దగ్గర ఉండేవారు ఎవరూ లేరు ఆ విషయమే ఆలోచిస్తున్నా అన్నాడు తడబడుతూ నేను వెళ్తా లేండి టెలిఫోన్ పెట్టేసి గబగబా స్టవ్ వెలిగించి కాఫీ డికాషన్ చేసింది వాసుదేవరావును లేపి చెప్పింది కళ్ళు నులుముకుంటూ లేచాడు నేను స్కూటర్ మీద దిగబెడతాను ఎక్కువ ఆలస్యం చేయకుండా ముఖం కడుకుని బట్టలు మార్చుకుని వాకిటి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు అనురాధ సన్నటి నల్ల జరీ చీర కట్టుకుని ఒక చేతిలో వ్యానిటీ బ్యాగ్ పట్టుకుని మరొక చేత్తో కాఫీ కప్పందించింది ఆమె వెనకాలే కళ్యాణి గొలుసిడ్చుకుంటూ వచ్చింది నువ్వెక్కడికి చేతిలో ఉన్న వస్తువులు అక్కడ పెట్టి అనురాధ కళ్యాణిని కట్టేసి వచ్చింది కొంతసేపటి వరకు కళ్యాణి వగురుస్తూ గొణగింది ఇంటికి తాళం వేసి ఇద్దరూ బయలుదేరారు హాస్పిటల్లో మెట్ల దగ్గర తచ్చాడుతున్నాడు వెంకటేశ్వరరావు వాసుదేవరావును అనురాధను చూడగానే ఎదురుగా వెళ్ళి టెలిఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమండి మీరు ఆఫీస్కి వెళ్ళాలి కాబోలు అనురాధ గారు ఇక్కడికి వస్తే మీ భోజనం మాట ఏమిటి ఒగరుస్తూ గబగబా అడుగులు వేశాడు భోజనానికి ఏం లేండి ఎలాగో సర్దుకుంటాను నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి హోటల్లో భోజనం చేస్తాను అంటూ గిరుక్కున్న స్కూటర్ని మళ్లించాడు వాసుదేవరావు వెంకటేశ్వరరావు చెప్పిన గుర్తులతో అనురాధ లోపలికి వెళ్ళి సీతారామమ్మ మంచం దగ్గరికి చేరుకుంది సీతారామమ్మ నేను వచ్చాను చూడు ఆమె తల మీద చేయి వేసింది నేను వద్దనే అన్న ఆదుర్దా పడుతూ ఫోన్ చేసినట్లు ఉన్నారు నడుం రాసుకుంటూ కళ్ళు మూసుకుని ముక్కు చిట్లించింది సీతారామమ్మ ఫోన్ రాగానే బయలుదేరాలని ఆరాటపడ్డాను కానీ వచ్చేటప్పటికీ రెండు గంటలు పట్టింది మంచం దగ్గరికి స్టూల్ లాక్కుని కూర్చుంది అనురాధ సీతారామమ్మకు మధ్య మధ్య కళ్ళు మూతలు పడుతున్నాయి నొప్పి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని మూలుగుతున్నది సీతారామమ్మతో అప్పుడేం మాట్లాడాలో తెలియక కొంతసేపు ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చుంది అనురాధ ఎనిమిది గంటల దగ్గర నుండి ముందు సిస్టర్లు తరువాత హౌస్ సర్జన్లు ఒక్కొక్కరే వచ్చి రౌండ్స్ తిరిగిపోతున్నారు సీతారామమ్మ పురుళ్ల గదిలోకి తీసుకువెళ్లరేమని అనురాధ ఒక సిస్టర్ని అడిగింది అప్పుడైనా ఇంకా నొప్పులు బాగా ఎక్కువైతే తీసుకువెళ్తాం నేను ఒక అరగంటలో వచ్చి ఎనిమా ఇస్తానంటూ వెళ్ళింది సిస్టర్ నొప్పి వచ్చినప్పుడు ముక్కు చిట్లేస్తూ సీతారామమ్మ కబుర్లు మొదలుపెట్టింది మీ ఆయన మళ్ళీ ఆ విషయం ఏమైనా ఎత్తాడా అంటూ లేదు కానీ అప్పటినుంచి చాలా ముభావంగా ఉంటున్నాడు ఇంచుమించుగా తప్పించుకుని తిరుగుతున్నారనుకో కాగానే అన్నం పెట్టి నేనే పిలుస్తాను వచ్చి తలవంచుకొని భోజనం చేస్తారు ఉదయం కాఫీ కాగానే కూర్చున్న చోటికి అందిస్తాను తలెత్తకుండా తీసుకుంటారు సీతారామమ్మ నేను ఈ మౌనాన్ని భరించలేకుండా ఉన్నాను నొసలు చిట్లించింది అనురాధ సీతారామమ్మ మూలుగు క్రమంగా అధికమైంది అనురాధ వెళ్ళి ఒక సిస్టర్ని తీసుకొచ్చింది సీతారామమ్మను లోపలికి తీసుకువెళ్లారు పది నిమిషాల తర్వాత ఆమెకు ఎనిమ ఇచ్చినట్టు చెప్పారు అనురాధ లేబర్ రూమ్ ఎదుట ఉన్న బల్ల మీద కూర్చుంది లోపల నుంచి మూలుగులు అరుపులు వినపడుతున్నాయి లోపల నుంచి వచ్చిన ఒక్కొక్క కేకకు అనురాధకు షాక్ వచ్చినట్లయి ఉలిక్కిపడి లేచుని నిలబడుతూ బళ్ళీ సర్దుకొని కూర్చుంటూ దృష్టి తలుపోవైపు నిలిపింది నిమిషాలు గంటలు దొరలిపోతున్నాయి లోపల నుంచి ఏ విధమైన కబురు రావటం లేదు అనురాధ బయటకు వచ్చింది వెంకటేశ్వరరావు ఫ్లాస్క్లో కాఫీ పోయించుకుని టిఫిన్ ప్లో పొట్లాలు పట్టుకొని నిలబడి ఉన్నాడు మిమ్మల్ని ఎలా పిలవాలా అని ఆలోచిస్తున్నాను పొద్దునగా కప్పు కాఫీ తాగి వచ్చారు కొంచెం టిఫిన్ తీసుకుని కాఫీ తాగండి అంటూ ఆమె చేతికి అందించాడు ఎదురుగా ఉన్న లాన్లో కూర్చొని మీరు తీసుకోరు అన్నది పొట్లం విప్పుతూ నేను తినే మీకు తీసుకొచ్చాను మీరు ఇక్కడే ఉన్నారు పాపం వారికి భోజనానికి ఎంత ఇబ్బందో నొచ్చుకున్నాడు ఇబ్బంది ఏముంది ఇటువంటి సమయాల కోసం సాధారణంగా మగవాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు హాయిగా ఇష్టం వచ్చినట్టుగా హోటల్ భోజనం చేయొచ్చు కాఫీ తీసుకుంటూ అనురాధ అంది అయ్యో నేను ఇక్కడే ఉండిపోయాను అప్పుడే అరగంట దాటింది నేను వచ్చి అంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ లోపలికి వెళ్ళింది లేబర్ రూమ్లో నుంచి కేకలు వినపడుతున్నాయి తను లోపలికి వెళ్ళటానికి వీల్లేదు వరండాలో ఉన్న స్తంభాన్ని కానుకుని నిలబడిపోయింది అనురాధ ఆమె ఆలోచనలు వాసుదేవరావు మీదికి పరుగులు తీశాయి తను విన్నది కన్నది నిజమా అబద్ధాలైతే ఎంత బాగుంటుంది అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు మనసులో ఏమనుకున్నాడో పిల్లవాడిని నేను తీసుకొచ్చి అశ్రద్ధగా నిరాదరణతో నౌకర్ల గదిలో ఉంచినందువల్ల వాడు పారిపోయాడని నా మీద కోపమా అయినా ఆయనకు తను తీసుకొచ్చినట్లుగా చెప్పలేదు కదా ఇంత మోసంతో ఇలా హింసించకపోతే ఒక్కసారి బయటికి అనరాదా గట్టిగా కేకలు పెట్టకూడదా తనను కఠినంగా శిక్షించకూడదా ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నాడు తను చేసిన తప్పేమిటి స్పష్టంగా చెప్పకూడదు లేబర్ రూము తలుపు తెరుచుకుంది సిస్టర్ వచ్చి గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళింది తలుపు సందులో నుంచి లోపలికి చూసింది అనురాధ ఎత్తు బల్ల మీద పడుకోబెట్టారు సీతారామమ్మను చెమట పోస్తున్నట్టుగా ఉంది కాబోలు మధ్య మధ్య ముఖం తుడుచుకుంటోంది బల్ల దగ్గరికి వెళ్ళి నీకేం భయం లేదు నేనున్నానుగా అనాలనిపించింది అనురాధకు అంతలో సిస్టర్ పైనుంచి వచ్చింది ఆమె వెనుకనే డాక్టర్ స్ట్రెతస్కోప్ పట్టుకొని లేబర్ రూంలోకి వెళ్ళింది ఆమె వచ్చిన పావుగంటకు సీతారామమ్మ మూలుగాగిపోయింది బిడ్డ ఏడుపు వినబడ్డది అనురాధ వాచి చూసింది సరిగ్గా పన్నెండు గంటలైంది సీతారామమ్మను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టగానే అనురాధ వెళ్ళి ఎదురుగా నిలబడ్డది సీతారామమ్మ చూపులు దర్వాజా మీద ఉన్నాయి సిస్టర్ పిల్లని తీసుకొని వచ్చి సీతారామమ్మకు అనురాధకు చూపించి ఉయ్యాలలో పడుకోబెట్టి వెళ్ళింది ఎంత బాధపడ్డావు సీతారామమ్మ ముఖమంతా తీసిపోయింది అనురాధ ఆమె తల వెంట్రుకలు సర్దింది జవాబుగా సీతారామమ్మ నవ్వింది ఆ నవ్వులో ఆమె పడ్డ బాధ వీసమంతైనా ద్యోతకం కాలేదు ఏదో విజయం సాధించానన్న ఆనందం కించిత్ గర్వరేఖ పొడసూపాయి అయిపోయిందిగా బయటపడ్డాను అంటూ ఉయ్యాల వైపు చూసింది ఆమె భావం అనురాధ గ్రహించి తొట్టెలో పడుకున్న పాపను తీసుకొచ్చి సీతారామమ్మ పక్కన పడుకోబెట్టింది పాపను క్రీగంట చూస్తూ సీతారామమ్మ ఆయన రంగు నా పోలిక కదూ అన్నది అప్పుడే పోలికలు కూడా పసికట్టావా ఆశ్చర్యపడ్డది అనురాధ బొడ్డు కోసి నీళ్లు పోయగానే పాపను నాకు అక్కడే చూపించారు ఆయన సాయంత్రం కానీ చూడటానికి వీలు కాదు కదూ అంటోంది సీతారామమ్మ బిడ్డ మీద చెయ్యి వేసి అవును ఇప్పుడు లోపలికి రానివ్వరుగా మరి సీతారామమ్మ ఆనంద అనుభూతిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది అనురాధ మాతృత్వం అంటే ఇదా కన్న తల్లి ప్రేమ అంటే ఇట్లా ఉంటుందా తాను అంతసేపు పడిన కష్టాన్ని ఒక్క మారైనా తలుచుకోదేం జ్ఞాపకం చేసినా వినిపించుకోదేం మంచం దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చుంది ఆశ్చర్యానికి లోనైంది అనురాధ సులోచన చనిపోవటం పిల్లవాడు కనబడకుండా పారిపోవటం వాసుదేవరావు అనురాధ జరిగిన సంగతి చెప్పటం అయిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు తప్పించుకుని తిరగటం మొదలు పెట్టారు భోజనం కాఫీ ఆఫీస్కు వెళ్లటం ముభావంగా పలకరించుకోవటం ఒకరినొకరు తప్పించుకుని తిరగటంతో కాలం మందంగా నడుస్తోంది ఇద్దరి మనసుల్లో ఒకరినొకరు తెలుసుకోలేని చీకటి పేరుకుపోతోంది హృదయాలలో సాగర మదనం జరుగుతోంది వాసుదేవరావు మనసులో కొండంత బెంగ మేటలు వేసింది యాంత్రికంగా ఆఫీస్కి వెళ్తున్నాడు పని మీద శ్రద్ధ తగ్గింది కార్మికులను పేరు పేరున పలకరించి క్షేమ లాభాలు తెలుసుకోవటానికి అంతగా మనస్కరించటం లేదు ఆర్థిక శాస్త్రాన్ని గురించి కార్మిక అభ్యుదాయాన్ని గురించి సామాజిక శాస్త్రాన్ని గురించి పుస్తకాలు చదవటం అతనికి కాలేజీ చదువు ముగిసినప్పటి నుంచి అలవాటు వాటిలో అభిరుచి కలిగించుకున్నాడు ఏ దేశాలలోని కార్మికుల పరిస్థితుల్ని అతడు క్షుణ్ణంగా చదివాడు ఎన్నో గ్రంథాలు లైబ్రరీల నుండి తెచ్చి చదివాడు ఇంకెన్నో గ్రంథాలు చదవాలని బల్ల మీద పెట్టుకున్నాడు వారపత్రికలు అతడు చదవనివి దొంతర్లుగా బల్ల మీద పేర్చి ఉన్నాయి వాటిలో ఏ ఒక్కటి తెరిచి చదవటానికి అతడికి బుద్ధి పుట్టడం లేదు చీకటి పడిన తర్వాత ఇంటికొస్తాడు కాఫీ కూడా ఇంట్లో తాగటం లేదు రాగానే తోటలో ఒక అరగంట అటూ ఇటూ తిరిగి భోజనం వేళకి లోపలికొస్తాడు భోజనం చేయగానే పక్క మీద వాళ్తాడు అనురాధ పలకరింపులకు అనటం తప్ప మాట్లాడలేకపోతున్నాడు అనురాధకు కూడా ఒక్కతే ఇంట్లో ఉండటం విసుగ్గా ఉంది వెల్ఫేర్ కమిటీ పనులు చేయటానికి విసుగ్గా ఉంది మధ్యాహ్నం వేళ పాత ఫోటోలు ముందర పెట్టుకొని కూర్చుంటుంది ఒకనాడు అలమారాలలో ఉన్న బట్టలు పుస్తకాలు తీసి మళ్ళీ సర్ది పడుతుంది ఫోన్ గణగణ మోగగానే విసుక్కుంటూ లేచి అందుకుంది అది కల్పలతారెడ్డి గొంతు ఏమిటి ఎక్కడా కనబడటం లేదు హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళటం లేదు ఏమైనా సుస్థి చేసిందా లేక మంచి కబురు నా చెవిన వేస్తారా అబ్బే సుస్తీ లేదు పెద్ద పని లేదు కాస్త డల్గా ఉందంతే సోల్జర్లకు ఊలుతో స్వెటర్లు కుట్టించి పంపమని ఢిల్లీ నుంచి ఉత్తరం వచ్చింది పోని ఇంట్లో కూర్చొని అయినా ఈ పని చేస్తే సంతోషిస్తాను ఆ మాటలకి అనురాధ ఎంతో పొంగిపోయింది ఇంటి నుంచి కదలనవసరం లేకుండా సంఘసేవ చేయవచ్చు వాసుదేవరావు అడిగిన పని చూపించవచ్చు ఫోన్లో ఎంతో సంతోషంతో జవాబిచ్చింది మర్నాడే నలభై పౌండ్ల ఊలు వచ్చిపడ్డది ఇల్లంతా దొడ్డంతా తిరుగుతూ అనురాధ స్వెటర్లు కుట్టడం మొదలుపెట్టింది వాసుదేవరావు సాయంకాలం ఇంటికి ఒక టెలిగ్రామ్ బళ్ళ మీద పెట్టాడు అతడి మేనత్త ఆ మర్నాడు బళ్ళార్ నుంచి వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఉదయం ఆరు గంటలకి స్టేషన్కి బయలుదేరాలని లేచాడు వాసుదేవరావు అది కనిపెట్టి అనురాధ కాఫీ చేసి ఇచ్చింది ఆ రోజు రైలు లేటు తొమ్మిది గంటలకు వచ్చింది ఇంటికి వచ్చేసరికి పది గంటలు దాటింది ట్యాక్సీ గేట్లోకి రాగానే మెట్లు దిగి ఎదురుగా వెళ్ళింది అనురాధ మెల్లగా ట్యాక్సీ దిగిన వర్ధనమ్మను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది రైల్లో ముఖం కడుక్కున్నారు కానీ తృప్తిగా లేదమ్మా అంటూ సంచిలో ఉన్న పళ్ళపొడి పొట్లం బయటికి తీసింది వర్ధనమ్మ అనురాధ ఆమెకు స్నానాల గది చూపించి తువ్వాలు చేతికిచ్చింది ఐదు నిమిషాలలో ఆమె ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చేసరికి అనురాధ వేడివేడి కాఫీ చేతికిచ్చింది ఒక్క గుక్క కాఫీ తాగి వేడివేడి కాఫీ ఒక గ్లాసుడు పొద్దున్నే పడకపోతే ప్రాణం పోయినట్లు అనిపించింది ఈ కో ఆ హోటల్ కాఫీ తాగబుద్ధి పుట్టదు అందులో అది ఇంటి కాఫీలా ఉండకపోవటం ఒకటే కాదు ఏమిటో వెగటుగా ఉండి కడుపులో తిప్పుతుందనుకో కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి గది నాలుగు మూలలు కలియ చూసింది నేను ఈ ఆఫీస్కి వెళ్ళి ఒంటి గంటకు వస్తాను నువ్వు స్నానం చేసి భోజనం కాగానే పడుకోత్తయ్యా ఆమె జవాబు చెప్పేంతలో అతడు స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు గ్లాసుడు కాఫీ తాగి తెచ్చుకున్న బలంతో వర్ధనమ్మ ఇల్లంతా పెరడంతా తిరిగి చూసింది కూరగాయలు పళ్ళ చెట్లు చూసి మేనల్లుడి సామర్థ్యానికి ఆశ్చర్యపడుతూ లోపలికొచ్చి అమ్మాయి ఏమో అనుకున్నా మా వాసుదేవుడు మంచి ఇల్లే కొన్నాడు దొడ్లో చెట్టు చేమా వేశాడు నేనే ఎన్నాళ్ళ నుంచో రావాలనుకుంటున్నా కానీ ఇంట్లో తెమ్మలేక బయలుదేరలేదు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె స్నానం చేసి భోజనం చేసింది వాసుదేవరావు వచ్చేసరికి రెండు గంటలైంది అతను భోజనానికి కూర్చునేసరికి వర్ధనం అలేచి గ్లాసెడు మంచినీళ్లు తాగి బల్ల దగ్గర కూర్చుంది రోజు ఇంతేనా భోజనం అందుకే నల్లబడ్డావు ఎంతెంత పనులు చేసినా ఒళ్ళు బాబు బాబూ నత్తయ్యా రోజు నేను భోజనం చేసి కాఫీ మాత్రం అక్కడ తెప్పించుకొని తాగుతాను అనురాధ కాఫీ గ్లాస్ ఆమె ముందు పెట్టింది తీసుకోండి అప్పుడనగా భోజనం చేశారు ఇక్కడి నీళ్లకు ఆకలి ఎక్కువే ముగ్గురు హాల్లోకి వచ్చారు వర్ధనమ్మ బళ్ళారి కబుర్లు ఎప్పటినవో చెబుతూ కూర్చుంది ఆమె వచ్చిన మర్నాడు అమ్మాయి నేను వంట చేస్తాను నువ్వు సామాన్ ఎక్కడుందో చూపించు నాకు ఊరికే కూర్చుంటే తోచదు అంటూ వంటింట్లో ప్రవేశించింది అనురాధ పెరట్లో కూరగాయల పాదులు ఆకుకూరల మడులు క్యాబేజీ క్యాలీఫ్లవరు మొదలైనవన్నీ వేసి ఎరువులు చేయటము నీరు పోయించటంలో నిమగ్నురాలైపోయింది వర్ధనమ్మ వచ్చిన తర్వాత ఆమె మనసు కాస్త తేలికైంది వాసుదేవరావుకు దగ్గర కూర్చొని ఆమె భోజనం పెడుతున్నది చిక్కటి కాఫీ లేవగానే ఇస్తున్నది ఆమె వచ్చిన తరువాత భార్యాభర్తల మధ్య ఘనీభవించిన వాతావరణం కొంత ద్రవించింది ఆమె ఎప్పుడు వాళ్లను మాట్లాడిస్తూ ఉంటుంది ఎక్కడెక్కడివో కబుర్లు తెచ్చి నవ్విస్తుంది ఆమెతో అనురాధ కబుర్లు చెప్తూ కూర్చుంటుంది వాసుదేవరావు మధ్య మధ్య మాట కలుపుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఇద్దరూ నవ్వుముఖాలతో మాట్లాడుకోవటం కూడా జరుగుతున్నది అత్తయ్య రాకతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందనుకున్నాడు వాసుదేవరావు వాసు నువ్వు మీ అమ్మమ్మ పోయిన తర్వాత అటువైపు రాలేదు అక్కడ వ్యవహారాలన్నీ ఒకసారి వచ్చి చూసుకుని ఆ భూములన్నీ ఉంచుకుంటావో అమ్ముకుంటావో తేల్చుకో ఆ ఇల్లు మాత్రం కొద్దిగా బాగు చేయించి ఆఫీస్కి అద్దెకిచ్చాను నేను మాత్రం ఎన్నాళ్ళు చూడగలను చెప్పు ముఖ్యంగా నేను అందుకే ఇంత దూరం వచ్చాననుకో అయితే నన్ను చూడ్డానికి రాలేదన్నమాట చూడటానికి వచ్చామని సంతోషిస్తున్నాను ఇన్నాళ్ళు చూడటానికి వచ్చే ఈ కబురు చెప్తున్నా ఇక్కడ మంచి ఇల్లు కొన్నావు తోట అది వేశావు చాలా సంతోషంగా ఉంది కానీ అక్కడ నిన్ను గురించి అంతా ఏమనుకుంటున్నారో తెలుసినా ఇల్లు వాకిలీ పట్టకుండా జులాయిగా తిరుగుతున్నావని ఎవరి పిల్లనో ఇంట చేర్చావని నానా మాటలు నిన్ను గురించి వింటున్నాను అయితే నేను నమ్మలేదనుకో అయినా అబ్బాయి కాస్త ఉన్నాంగా ఏ పనైనా చెప్పి చేస్తూ ఉండాలి అలా ఎవరికీ తెలియకుండా ఆ రిజిస్టర్ పెళ్ళేమిటి నలుగురిని పిలిచి ఘనంగా చేసుకుంటే ఏం మనమేమైనా లేని మెత్త మెత్తగా చివాట్లు పెట్టింది వాసుదేవరావు అనురాధ ముఖం కేసు చూసి గొల్లును నవ్వాడు అతని నవ్వుతో అనురాధ నవ్వక తప్పలేదు మధ్యాహ్నం వర్ధనమ్మ అనురాధ ఉబుసిపోక కబుర్లలోకి దిగేవారు అనురాధ ఆమెతో మాట్లాడుతూ స్వెటర్ అల్లుతూ కూర్చునేది ఆనాడు కబుర్లు సులోచన మీదికి దొరిలాయి మనకు కావలసిన వాళ్ళు గౌరవం గల కుటుంబమని కేశవయ్య గారి సంబంధం చూసి చేశాం పెళ్లైన ఏడాది నుంచి ఆ ముసలాయిన ఒకటే పేచీలు పిల్లను పంపనంటాడు ఆ పిల్లనైనా నా ఇంటికి నేను తీసుకువెళ్తానని ధైర్యంగా బయలుదేరే పిల్ల కాదు ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోయాడు చివరకు ఆ పిల్లను ఎక్కడో ఉంచాడట ఆ పిల్లకు క్షయ వచ్చి నిరుడు పోయిందట అన్నట్టు చెప్పటం మర్చిపోయినా ఆ పిల్ల ఒక కొడుకును కన్నదట ఆ పిల్లవాడిని గురించి అడిగితే ఆ ఇంట్లో ఎవరు జవాబు చెప్పరు ఎవరో తీసుకుపోయారంటారు వాసుతో వాళ్లకు మాటలే లేవు వీడికెట్లా తెలుస్తుంది అసలు ఆ కబురు దాని బ్రతుకు అది తెల్లవార్చుకుపోయింది నీకైనా కడుపు పండితే చూడాలని ఉంది చెప్పుకుంటూ పోయింది వర్ధనమ్మ ఆమె మాట్లాడుతున్నంతసేపు ఊలు సూదులు పక్కకు పెట్టి చెంపకు చెయ్యి ఆంచి ఆశ్చర్యంతో వినటం మొదలుపెట్టింది అనురాధ ఇదేమిటి వర్ధనమ్మ చెప్పే కథ నిజమా నిజం కాకపోతే తనతో పని కట్టుకుని ఎందుకు చెప్తుంది తను విన్నదాన్ని బట్టి చూసినా సీతారామమ్మ చెప్పిన దాన్ని బట్టి చూసినా వాసుదేవరావుకు తనతో జరిగింది ద్వితీయ వివాహం భార్య ఉండగా ఆ సంగతి ఎవరికీ చెప్పకుండా తిరిగి వివాహం చేసుకున్నాడు ఒక కొడుకు కూడా పుట్టాడన్నమాట అయితే ఆ షరతులేమిటి తన దగ్గర అన్ని షరతులు పెట్టాడే ఆ సులోచనకు కూడా ఈ షరతులు పెట్టాడా ఒకవేళ పెడితే కొడుకెట్లా పుట్టాడు ఆమెను వదిలిపెట్టడం ఎందుకు ఏమిటి రహస్యం ఆమె చనిపోయిందన్న తర్వాత అంత దుఃఖపడ్డాడేమిటి అదంతా దుఃఖమేనా ఆ కొడుకును గురించి అడిగాడు ఎందుకు పిల్లలంటే అంత ఇష్టం లేకపోతే పిల్లవాడి సంగతి ఎత్తగానే కంఠం వృద్ధమైంది వృద్ధమైందేం అనురాధ మనసు కుతలమైపోయింది వర్ధనమ్మ చెప్పే మాటలు తలకెక్కటం లేదు అదేమిటే అమ్మాయి అలా కూర్చున్నావు వాసు వచ్చాడు కాఫీ టిఫిన్ తయారు చేసి ఇవ్వు నిర్ఘాంతపోయి వెనక్కి తిరిగి చూసింది అనురాధ ఆ కళ్ళు ఆ నవ్వు ఆ హుషారు అంతా తన అత్త మీద ఉన్న ఇష్టంతోనే కాబోలు అబ్బా ఎంత కాలానికి మత్తుకొలిపే ఆ కళ్ళు నవ్వటం ఉల్లాసంతో మనసు గంతులు వేస్తుండగా సంతోషంతో కాళ్ళు తడబడుతూ ఉండగా అనురాధ కాఫీ టిఫిన్ తీసుకెళ్లి బల్ల మీద పెట్టి అతని ముఖంలోకి చూసింది ముకుళించిన పద్మంలా ముఖం ముడుచుకుపోయింది క్షణం క్రిందట ఉత్సాహం ఉల్లాసం వెలివిరిసిన కళ్ళు నిరాశ నిరుత్సాహాన్ని వెలిగెక్కుతున్నాయి కొండంత ఆశతో ఎదురుగా వెళ్ళిన అనురాధ కొండంత బరువుతో వెనక్కి తిరిగింది అత్తయ్య ఇవాడొక శుభవార్త మా మిల్లు యజమాని నన్ను విదేశాలు పంపుదామనుకుంటున్నాడు అక్కడి పరిస్థితులన్నీ చూసొచ్చి మిల్లును అభివృద్ధి చేయాలని అన్నాడు నాకు ఆ దేశాలన్నీ చూద్దామని ఎంతకాలం నుంచో ఉంది ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుందామని ఉంది మంచిదంటావా చెప్పు టిఫిన్ ప్లేట్ ఖాళీ చేసి పక్కన పెట్టాడు కాఫీ తాగుతూ మేనత్త కళ్లలోకి చూశాడు చేతికి చిక్కిన అవకాశాన్ని జారమిడ్చుకోమని చెప్పే అవ్యక్తురాలిన నేను ఎంత పెద్దదాన్నైతే మాత్రం అన్నది పొంగిపోతూ అనురాధ గుండెలు బరువెక్కాయి అంతకు పూర్వం తన ఇద్దరి మధ్య అతడు మెడలో కట్టిన సూత్రం తప్ప మరేది ఉండేది కాదు ఇప్పుడు ఎక్కరాని పర్వతాలు దాటరాని నదులు చేరలేని అడవులు హృదయాల మధ్య పుట్టుకొచ్చాయి దీనిలో ఈ ప్రయాణమా సర్వేశ్వరా నన్నెక్కడికి తీసుకువెళ్తున్నావు ఏజ్ ఏ చేయూతిని ఇవ్వవా అనురాధ కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచింది కథ కొనసాగుతుంది